అందరికీ నమస్కారం. మన భారత్లో ఇప్పటి వరకు 258 మంది కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు. ఈ కరోనా బారి నుండి మనల్ని రక్షించడానికి అంకిత భావంతో ఎంతోమంది డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా మనందరము జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఆ రోజు మనందరం ఇంట్లోనే ఉందాం. ఇలాంటి సందర్భాలలో మనందరం కలిసి ఒకటిగా ఉండకపోతే ఈ విపత్తు నుండి బయటపడడం కష్టతరమవుతుంది. మనల్ని ఈ విపత్తు నుండి బయటపడేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం చేయాల్సింది ఒక్కటే, వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళు చెప్పే జాగ్రత్తలని తూచా తప్పకుండా మనం పాటించడం. మనం వాళ్ళను ఫాలో అవుదాం, మిగిలినవి వాళ్ళు చూసుకుంటారు. మనం మాత్రం మనతో పాటు మన కుటుంబాన్ని, మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగానే ఈ నెల 22 ఆదివారం ఈ జనతా కర్ఫ్యూని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ.